Hey guys, welcome to our channel Prudhvi&Lucky. Today tuna fish tho edo recipe chestanu aa process ento kuda explain chestundi ela chestundo. Sai, over to you. Thank you. First nenu ee fish teeskunnanu tuna steak. So deenni first open chestanu. సో నేను ఈరోజు ఫిష్ మొత్తం చేద్దాం అనుకుంటున్నాను. కట్ చేసుకుందాం. నేను ఒక 4 పీసెస్ చేస్తున్నాను ఒక ఫిష్ని. సో కటింగ్ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫ్లాట్గా ఉండేది ఒక ట్రే తీసుకోండి. సో అందులో నేను ఫస్ట్ లెమన్స్ యాడ్ చేస్తున్నాను. ఒక ఫుల్ లెమన్ యాడ్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ అండ్ సోయా సాస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇది సో 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్. సో ఫిష్లోకి గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో నేను కొంచెం గార్లిక్ ఎక్కువ వేసుకుంటాను. ఫిష్లోకి లెమన్ కానివ్వండి, గార్లిక్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఫ్లేవర్స్ మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇది మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టిక్ యాడ్ చేసుకోండి. సో నాకు కొంచెం ఫిష్ చిన్న ముక్క ఇష్టంటే ఇష్టం, పెద్ద వాటికి కంటే. సో చిన్నది కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోండి. సో ఇది అంత లోపల మంచిగా మ్యారినేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు టైం లేకపోతే వెంటనే చేసేయచ్చు. ఒకవేళ మీకు టైం ఉంది అంటే ఓవర్ నైట్ అయినా నానపెట్టేసుకోండి. సో పొద్దున్నకి ఇంకా చాలా బాగుంటుంది. సో నేను దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్, పెప్పర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసేసుకున్నా. మిక్స్ చేసి నేను ఇప్పుడు దీని మీద ఇట్లా యాడ్ చేస్తున్నాను. సో 8 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఎలా అయిందో చూద్దాం. ఇప్పుడు వావ్, చూడడానికి చాలా బాగుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇప్పుడు నేను ఫిష్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో దీనికి గార్నిషింగ్కి నేను ఒక చెర్రీ టమాటోని స్లైస్ చేసుకొని కొరియాండర్ని ఫిష్ మీద స్ప్రింకిల్ చేసుకున్నాను. సో ఇది నా ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్ డిష్. సో ఇలాంటి డిషెస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పృథ్వీ అండ్ లక్కీ.